ఎలా చూసినా ఒక ఆటగాడికి రెగ్యులర్ ఆట కంటే కూడా కెప్టెన్సీ అనేది భారమని చెప్పాలి. ఎంతటి ప్రతిభావంతుడైన ఆటగాడికైనా కూడా కెప్టెన్సీ భారాన్ని మోసేటప్పుడు అతడి ఆట దెబ్బ తినడం మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు భారత దిగ్గజ సచిన్ టెండూల్కర్, ఇటీవల విరాట్ కోహ్లీ, తాజాగా కేన్ విలియమ్సన్ విషయంలో ఈ సత్యం మరోసారి నిరూపితమైంది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ వదిలిన తర్వాత ఎలా అయితే చెలరేగి ఆడాడో, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ఎలా అయితే సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నాడో, అలాగే ఇప్పుడు కేన్ విలియమ్సన్ కూడా కెప్టెన్సీ వదులుకున్న తర్వాతే సెంచరీ సాధించాడు. అది కూడా ఏకంగా 772 రోజుల తర్వాత కేన్ విలియమ్సన్ సెంచరీ సాధించడం విశేషం. పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదట బాబర్ ఆజమ్, ఆగా సల్మాన్ లు సెంచరీలు చేయడంతో 438 పరుగులు చేసిన పాకిస్తాన్ జట్టుకు ధీటుగా న్యూజిలాండ్ జట్టు 440 పరుగులు చేసింది. ఇందులో కేన్ విలియమ్సన్ 104 పరుగులు చేసి సెంచరీ ఆకలి తీర్చుకున్నాడు. ఒక్కసారిగా అతడి ఆటను విమర్శిస్తున్న వారందరి నోర్లు మూయించాడు. అయితే ఇంతకాలం సెంచరీ లేకపోవడంతో అతడి ఫామ్ మీద ఒక అంచనాకు వచ్చి విలియమ్సన్ ని ఐపీఎల్ లో వదులుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. గత ఐపీఎల్ వేలంలో వార్నర్ ని వదులుకుని పెద్ద తప్పు చేసిన హైదరాబాద్ జట్టు ఈసారి వేలంకి ముందు విలియమ్సన్ ని రిలీజ్ చేసి మరో సరిదిద్దుకోలేని పొరపాటు చేసింది. కానీ గుజరాత్ టైటన్స్ జట్టు అతడిపై నమ్మకముంచి కేవలం 2 కోట్ల కనీస ధరకే సొంతం చేసుకుని జాక్పాట్ కొట్టింది. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ ఉన్న ఫామ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపట్టుకోగా గుజరాత్ మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్ లో కేన్ విలియమ్సన్ గనుక చెలరేగి ఆడితే హైదరాబాద్ జట్టు బాధ వర్ణించడం కూడా కష్టమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.